హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ అన్నమాట, విద్యార్థులకు ఒమిక్రాన్ కలకలం. సో భారీగా కేసులు అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నర్సింగ్ ప్రైవేట్ కళాశాలలో కరోనా కలకలం అయితే రేగిందనమాట. తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. అయితే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్లో ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో కరోనా కలకలం రేపింది. నిన్న 14 మంది విద్యార్థులకు వైరస్ బారిన పడగా ఇవాళ మరో 17 మందికి కోవిడ్ పాజిటివ్గా తేలిందనమాట. సో దీంతో కళాశాలలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 31 చేరింది. మొత్తం 300 మంది విద్యార్థులకు గాను నిన్న 120 మందికి మాత్రమే కరోనా పరీక్షలు అయితే చేశారు. ఇవాళ మిగతా విద్యార్థులకు పరీక్షలు అయితే నిర్వహించారు. సో ఈ విధంగా కేసులు అయితే భారీగా పెరిగిపోతున్నాయన్నమాట. ఈ దెబ్బతో అటు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ వెంటనే క్లోజ్ చేయాలని అటు తల్లిదండ్రులు కోరుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ తొందరలోనే కీలక ప్రకటన అయితే చేయనుందన్నమాట విద్యాసంస్థల మూసివేతకు సంబంధించి. సో ఏ అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూ ఉంటాను, ఫాలో అవుతానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.